హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన కదా ఒక వీడియో, నేను వంటలు చేయనంటే చేయననేసి మామూలుగా కొంచెం ఎవరు కామెంట్స్ పెడతలేరు అనేసి అట్లా ఒట్టిగా అట్లా ఒక వీడియో కోసం అనేసి అట్లా నేను ప్రిపేర్ అయినాను. మీరేం సీరియస్ ఏం తీసుకోవద్దని మీకోసం స్పెషల్ ఈరోజు కిచిడి చేద్దామని అనుకుంటున్నా. మా అక్క దగ్గర ఒక 3-4 సార్లు తిన్నా చాలా అంటే చాలా బాగుంది, అది మీకు చూపిద్దామనేసి నేను డిసైడ్ అయినా. మనం తయారు చేసే విధానం చూద్దాం. రండి ఫ్రెండ్స్, దక్క చెప్పక్క ఏమేమి తీసుకోలక్క, చెప్పు ఏం కాదు, చెప్పు చెప్పు ఏం కాదు. ఆలుగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, శనగపప్పు, అదేంటది పెసర, అదేంటది ఎర్రపప్పు, పప్పు, అదేంటది ఎంతకి ఎంత తీసుకోవాలనేది వాళ్ళకి క్లారిటీ. గట్టిగా మాట్లాడు, ఏం కాదు, నీ కెమెరాలో ఏం చూపిస్తలేం కానీ అంతే. ఒక గ్లాస్ పప్పుకి కొద్దిగా ఒక గిన్నెడు, చిన్న గిన్నెడు కప్పు అన్నట్టు తీసుకోవాలి పప్పు, ఎర్రపప్పు. 2 ఆలగడ్డలు, ఒక 10 మిరపకాయలు అన్నట్టు, ఎందుకంటే ఘాటుగా ఉండాలి కదా. ఒక టమాటా, కొద్దిగంత పుదీనా, కొత్తిమీర, ఇవి అట్లనే కొద్దిగా కోసుకుందాం ఫ్రెండ్స్. కారం కొద్దిగా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. నేనైతే చాలాసార్లు తిన్నాను ఫ్రెండ్స్, ఆ టేస్ట్ మీకు కూడా తెలియాలనేసి చేస్తున్నా. ఇంకేంటి ఫ్రెండ్స్, కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. నేను వీడియో తీసినా కానీ మీరు కూడా కామెంట్స్ పెడితే నాకు బాగుంటుంది కదా, అంటే నేను ఒక థ్రిల్ కానీకి ఉంటుంది కదా, నాకు ఆ సంతోషం అనేది లేదు. కామెంట్స్ పెడితే కొద్దిగా నేను ఫీల్ కానీకి ఉంటుంది అనేసి అట్లా ఏం లేదు. ఇంకోటి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అలాగనే పెద్ద పెద్దగానా చెప్పాలా, మళ్ళా ఆలుగడ్డ కూడా ఒకటేనా. మనం బియ్యం ఎంత ఎక్కువ తీసుకుంటే కొద్దిగా అన్నీ ఎక్కువ ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే నాకు 2 చూపెట్టాను కదా, ఈ పెద్దది ఒకటే సరిపోతుంది అంట, ఒక గ్లాసే కదా ఇద్దరికి. ఇంకెక్క ఇది చెక్కాలి నాక, ఇట్లా చెక్కు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా చూపెట్టినాయినా, ఎవర్రా సౌండ్ చేసేది, కొద్దిగా ఆగునానా పని, ఓ 10 నిమిషాలు కూడా కాదు. కెమెరా బంద్ చేస్తాం, ఇప్పుడు కెమెరా బంద్ చేస్తాం, తర్వాత తినేసి పిల్లలు ఫ్రెండ్స్, పిల్లలు ఇక మామూలుగా ఇండ్లలో ఇక తినారుగా, జర ఇబ్బంది ఉంటుంది. ఒక్క వీడియోకైనా కానీ పిల్లలు తిన్నారు కదా ఫ్రెండ్స్, ఇదే చెప్పుకుంటున్నాం. ఇక ఇట్లా చెక్కుకొని పొడుగు కోసుకోండి అక్క, సన్న ముక్కలు చేయమంటావా. నిన్న పెట్టిన వీడియోకి ఫ్రెండ్స్ నేను ఫీల్ అవుతున్నా అనేసి, అరే అది దాన్ని తిప్పనికనే టైం అయిపోతుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇవి 4 ముక్కలు చేసుకోవాలా అంట, నేను 4 ముక్కలు చేస్తున్నా. కుక్కర్లో ఉడికిపోతాయిలే, మనం కుక్కర్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కుక్కర్లో అయిన వాళ్ళు మామూలుగా గిన్నెలలో కూడా వేసుకోవచ్చు. ఒక నిమిషం ఈ గలీజ్ అలా తీసేసుకుంటా. అరే చేతులు కడుక్కోవాలి కాదు, తీసేసినాక కొంచెం మా ఇంట్లో ట్యాప్ మాత్రం. ఇదిగోండి ఫ్రెండ్స్, తర్వాత అవన్నీ దరుకున్న తర్వాత బియ్యం కడిగి పెట్టుకోవాలి ఒక గ్లాసు. కిచిడి చెప్పిన కిచిడి, నాకు కూడా చక్కగా గుర్తులేదులే కిచిడి ఫ్రెండ్స్. కిచిడి ఇది ఆమె కూడా మా ఇంటి దగ్గర ఒక ఆమె ఉండే, ఇందాక నేను ఉల్లిగడ్డ ఎప్పుడు మర్చిపోయినా ఫ్రెండ్స్. ఒకటి ఉల్లిగడ్డ కూడా తీసుకోవాలా, మిడిల్ కొద్దిగా పెద్దది కాకుండా కొద్దిగా ఒక మాదిరిగా ఉండేది తీసుకోవాలా, అది కూడా కోసుకోవాలన్నట్టు. ఆన్ చేసినావా, గ్యాస్ ముట్టించుకోవాలా ఫ్రెండ్స్? ప్రతిదీ చెప్పాలి అబ్బా, చెప్పిన చిన్న కుక్కర్ అయినా పర్లేదు,
మా ఇంట్లో చిన్నది కూడా ఉంది కానీ మూత ఖరాబ్ అయింది. ఇప్పుడు సోది ఎంత మాట్లాడేంత లేదు లేబా, నాది కొద్దిగా ఏమంటాం పెద్ద బాగాలే కానీ నూనె దీంతో ఒకటి పోసుకొని దీనికి సగం పోసుకుంటున్నా ఫ్రెండ్స్. కొద్దిగా కాగా నేను నూనె దీంట్లోకి దీంట్లోకి మామూలుగా ఉత్తదైనా కానీ తినొచ్చు. మామూలుగా మనం పెరుగు పులిగడ్డ అవన్నీ కోసుకొని అయినా కానీ పెరుగుతో తిన్నా కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కొందరు ఉత్తది తింటారు, కొందరు పెరిగేసుకొని తింటారు, అది మన ఇష్టం అది ఫ్రెండ్స్. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు నూనె కాగి వెంటనే నూనె కాగుతుంటుంది. మనం జీలకర్ర ఆవాలు ఇవన్నీ మనం రెడీగా పెట్టుకుందాం. ఇంట్లో అయిపోయింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందాకనే తెప్పించిన కొద్దిగా చూద్దాం. అయింది ఇదా కొద్దిగా జీలకర్ర దగ్గరికి తీసుకురా నాన్న. ఆవాలు వేసినా జీలకర్ర ఆవాలు ఆలుగడ్డ వేయాలంట ఫ్రెండ్స్. ఫస్ట్ ఆలుగడ్డ బాగా ఇట్లా ఎంచుకోవాలంట నూనెలో. ఇది వేసిన ఇది కొన్ని ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అవి రెండు వేసేసుకోవాలా. ఇవి వేగిన తర్వాతకి టమాటా వేసుకోవాలా ఫ్రెండ్స్. బాగా చాలా తిడుతుంది కొద్దిగా గబ్బా. ఆహా ఉల్లిగడ్డ ఉండేడా, ఉల్లిగడ్డ ఉంటే వేస్తుంది. మూతేదినా మూత వద్దా సరే తట్టేదనా మూతేదనా నేను నిలబడాలనా ఎక్కడికైనా పోవాలనా ఇదే చూదేంటి నువ్వే కదా మాస్క్ మాట్లాడేదా మాస్క్ మాట్లాడమని తింటాం ఆన్ చేసిన అది కూడా చెప్పాలా మళ్ళా. ఇదిగోండి ఫ్రెండ్స్ టమాటా వేసిన అట్లనే పసుపు కూడా వేస్తున్నా అట్లనే పుదీనా కొత్తిమీర కలుపుకున్నాం బాగా. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసిన్నా, ధనియాల పొడి గరం మసాలా రెండు మిక్సీ పెట్టినా నేను. ఎట్లేసినా ఏం కాదులే. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా, దానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలా. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు కూడా కొద్దిగా ఎక్కువ వేసినాం కదా, పప్పు కూడా వేసినాం కదా, దానికి కొద్దిగా ఎక్స్ట్రా. అట్లనే కొద్ది అంత ఉప్పు వేసుకోవాలా కొద్దిగా, మనకు సరిపడ అన్నట్టు. తర్వాత కూడా వేసుకోవచ్చు. అట్లనే ఫుల్ పెట్టుకొని ఇక ఎసరు వచ్చిన తర్వాత బంద్ చేసి ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేసిన తర్వాత ఎసరు వచ్చిన తర్వాత బియ్యం వేసుకుందాం ఫ్రెండ్స్. ఎసరు వచ్చింది, దగ్గర చూపెట్టు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం బియ్యం వేసుకుందాం దాంట్లోకి ఎసరులోకి. ఇది ఆల్మోస్ట్ అలా అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా ఎసరిట్లో మనం బియ్యం వేసినామంటే బాగా నాకు చేతితో వేయాలంటే నాకు అవి తాకుతాయని భయం అవుతుంది, ఎసరు కాలుతుందని. పెద్ద పెద్ద పెళ్లి చేస్తారు వాళ్ళు కూడా. ఓ అవును, చేతో అంటలే ఇంకా అయిపోయినాయి వచ్చినాయి కదా. నీళ్ళు ఏం లేవు, కన్ను పంపించిన కొన్ని ఉన్నాయి.
అది ఫ్రెండ్స్ ఇట్లా బియ్యం వేసుకున్నాక ఇట్లా ఒకసారి మనం అన్నంలాగానే కలుపు వేసుకొని మూత పెట్టేసుకోవాలా. మూతనా? కుక్కర్ మూత, మామూలు మూత కాదు, కుక్కర్ మూత. ఒక రెండు కానీ మూడు కానీ ఒక మూడు విజిల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. అన్నం ఉడికినట్టనే సేమ్. అట్లా సేమ్ చెప్తున్నా కదా, సేమ్ అంతే. అన్నం ఉడికి మనం అన్నం ఎట్లా ఉడుకుతుందో అట్లనే ఫ్రెండ్స్, రెండు విజిల్లో పెట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. రెండు లేకపోతే మూడు, తర్వాత అన్నం అయిపోతుంది. మన దించి కిందికి చేసేసుకుంటా. అన్న ఇప్పుడు ఏసీ ఇట్లా వేసినానా, ఏసీ ఇట్లా అయిన తర్వాతకి మనం మూత పెట్టినామా, రెండు లేకపోతే మూడు విజిల్లు పెట్టుకోవాలా. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కింద పెట్టుకొని అన్నం అయిందా లేదా అనేసి మళ్ళీ చూసుకొని ప్లేట్లో తీసుకుంది. లేదు మళ్ళీ ఎందుకు కట్టుకుంటా, ఉడికినాక మూడు విజిల్లు రెండు విజిల్లు అయిపోయినాక అయిపోయినాక దించేదే కదా. ప్లేట్లో తీసుకొని చూపిస్తాం వాళ్ళకి అంతే. ఏముంది, నువ్వు తిందులే చచ్చిపోతున్నావు. ఇదిగోండి ఫ్రెండ్స్, మూడు విజిల్స్ వచ్చినాయి, ఆఫ్ చేసుకుందాం. కొద్దిగా అది గాలి వేయదాకా కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఆగుదాం. ఇంకేమైనా సోది చెప్పాలా? కొంచెం టెన్షన్ లే కానీ, సోది ఏమైనా చెప్పాలా చెప్పు. సరే బంద్ చేసే, ఇంక నేనేం చెప్పు. సోది ఏం కాదులే, ఇది ఎవరు నేర్పించినారు అనుకుంటున్నావు? ఆర్తి ఆడ ఉండే కదా మన ఇంటి దగ్గర కిరాయి అక్కకి. నేను రెండు మూడు సార్లు తిన్నాను బాగుంది అనేసి అక్కతో నేర్పించుకుంటున్నాను. అయినా నా పిల్ల ఇప్పుడే నేర్చుకుంటున్నా, వాళ్ళకు కూడా నేర్పిస్తున్నా. అట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మామూలుగా ఉండదు, మహారాష్ట్ర కిచిడీ. నేను అన్ని కిచిడీ పొంగళ్ళు ఇవే వేస్తున్నా, కన్ఫ్యూజ్ అయ్యారు. మహారాష్ట్ర కిచిడీ అంటే ఇప్పుడు ఎట్లుంటుందో నేను చూపిస్తా. ఇది గాలి పోయిన తర్వాతకి ఇట్లా గాలి పోసుకోవాలి మనం. ఆడున్న పిల్ల బాగా చేసి పెట్టేది మాకు, మా దగ్గరనే ఉండదు కాబట్టి నేనేమో నేర్చుకుందాం అనేసి ఏం అనుకోలేదు. ఆ పిల్ల ఊరికి వెళ్ళిపోయిన తర్వాతకి నాకు కూడా ఇది తినాలని అనిపించింది. నేను ఇది తీస్తున్నాదా, అది ఫ్రెండ్స్ తినా దగ్గర చూపించండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే కిచిడీ అంటే. నేను ఇప్పుడు అట్లనే తిని చూపిస్తా. కరెక్ట్గా అయింది, అన్నీ ఆలగడ్డ అన్నీ బాగా మెత్తగా అయిపోయినాయి. అది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యాన్ చేసుకోనికి కుదరదు కదా, అక్కడ పెట్టి బాగా పక్కకు పెట్టి మాట్లాడు. నువ్వు కూడా నేనే తిని నేనే చెప్పమంటావా? చెప్పు, నేను మళ్ళీ నా వీడియోలో పెడతా. అవునా? బాగుంది ఫ్రెండ్స్ కిచిడీ. నేను ఆ రోజు తిన్నా, మళ్ళీ ఈ రోజు తింటున్నా. చాలా అంటే చాలా బాగుంది, మీరు కూడా చేసుకోవాలి. అట్లనే కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అట్లనే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అలాగనే మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.